Hello everyone, this is Udhi. Welcome back to the channel. So, this day we have electrical VESPA. So, chutaniki manaki as it is VESPA lage untadi. So, ఇప్పుడు చాలా వెహికల్స్ అయితే విజువల్ చాలా మంది చాలా కొంటున్నారు అన్నమాట లైక్ సేమ్ వెస్పా లాగే ఉంటుంది కాబట్టి మనకి లుక్స్ లో కూడా మంచి బాగుంది రైడింగ్ మోడ్స్ అన్ని చాలా ఉన్నాయి ఇది సూపర్ బైక్ లాగా సో మీకు ఒకసారి అయితే బైక్ లో వాకర్ ఉన్నది చూపిస్తాను సో బైక్ అయితే ఇలా ఉందన్నమాట మనకి సో బ్లూ కలర్ కలర్ అన్నమాట సో ఫ్రంట్ హెడ్ లైట్ వచ్చేలోపు మనకి ఎలక్ట్రికల్ అయితే ఉంది మనకి ఇది సో ఎలక్ట్రికల్ అంటే లైక్ ఎలక్ట్రికల్ అంటే ఇన్ ది సెన్స్ ఎల్ఈడి హెడ్ లైట్ అయితే వచ్చింది సో ఇండికేటర్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి సేమ్ వెస్పా లాగే ఉంది బీఈవి సిరీస్ అని ఇక్కడ బెస్ట్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ అని మనకి ఇక్కడైతే బ్యాజింగ్ అయితే ఉందన్నమాట సో చూస్తే కొంచెం చిన్న సైజ్ వెస్పా లాగే ఉంది సో ఫ్రంట్ కూడా డిస్క్ బ్రేక్ ఇచ్చారు అలాయ్స్ అయితే మనకి సో క్రోమ్ ఫినిష్ సేమ్ వెస్పానే ఇంకా సో వెస్పా ఒక కజిన్ లాగా లేదంటే బ్రదర్ లాగా అనిపిస్తుంది సో చూడటానికి అయితే మంచిగానే ఉంది బండి మనకు బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఉందన్నమాట సో ఇదేంటంటే రిజిస్ట్రేషన్ చేసుకో అవసరం లేదు మనకి నార్మల్గా లైసెన్స్ ఏం లేకుండానే మనం తిరిగేయచ్చు అనమాట సో చూడటానికైతే చాలా కాంపాక్ట్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది బండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలండి సో కీ అయితే ఇక్కడ ఉంది ఇది కీ సో కీ ఇక్కడ పెట్టి ఆన్ చేయగానే డిస్ప్లే అయితే ఇలా మనకి రెడీ అవుతుందన్నమాట సో బ్యాటరీ అయితే ఇండికేషన్ ఇక్కడ ఉంది సో ఇదేంటంటే రైడ్ మోడ్ రెడీగా ఉందన్నమాట రైడ్ మోడ్ 1-2 అయితే ఉంటుందన్నమాట 3-4 అయితే ఉండవు సో ఇది స్పీడ్ అనమాట ఇదేమో ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము 517 కిలోమీటర్స్ అయితే ఇప్పటివరకు తిరిగింది సో హై బీమ్ లో బీమ్ హార్న్ సిగ్నల్ లైట్స్ ఇక్కడ సో ఇది హెడ్ లైట్ అనమాట సో ఇది స్టార్ట్ అనమాట మోడ్స్ మోడ్ 2కి మారిన చూసారా మళ్ళీ ప్రెస్ చేస్తాం మోడ్ 1కి వెళ్ళొద్ది సో ఇదేంటంటే పీడిఆర్ అని ఇక్కడ ఉంది కదా ఇదంటే పార్క్ ఇది డ్రైవ్ ఇది రివర్స్ అనమాట దీనికి రివర్స్ గేర్ కూడా ఉంటుంది అనమాట ఇదిగోండి వెళ్ళిపోతుంది వెనక్కి సో ఈ గ్రీన్ ఏంటంటే లైక్ బూస్టింగ్ టైప్ మనకి ఎప్పుడైనా చౌక్ ఉంటుంది కదా వెహికల్స్కి సో చౌక్ టైప్ అనమాట సో రైడింగ్ మోడ్ 1లో పెట్టి అయితే నడుపుతున్నాను సో రైడింగ్ మోడ్ 1లో అయితే ఒక 25 కిలోమీటర్స్ అట్లా అయితే వెళ్తుంది అనమాట టాప్ స్పీడ్ సో సిటీలో చల్లగా మెల్లగా ఎవరన్నా ఓల్డ్ పర్సన్స్ కానీ లైక్ ట్యూషన్స్కి గర్ల్స్ ఉంటారు కదా అట్లా దగ్గర దగ్గర తిరగాలన్న వాళ్ళకి అయితే బెస్ట్ అనమాట ఎక్కువ పెట్రోల్ వెహికల్ భయము లేదంటే మెయింటెనెన్స్ ఎందుకులే పెట్రోల్ అనుకున్న వాళ్ళకి ఇదిగోండి 22 అలా 22-25 మిడ్వీన్లో వెళ్తుంది అనమాట సో దీన్ని నేను మళ్ళీ రైట్ మోడ్ 2లో మార్చాను ఇప్పుడు పికప్ అయితే ఎక్కువ ఉంటుంది చూడండి ఒక 40 వరకు అయితే మనకి ఈజీగా బండి పికప్ ఉంటుంది థర్టీ 8 వెళ్తుంది అంటే మెల్లగా అందుకుంటుంది అనమాట సో మనం రైట్ మోడ్ 1లోనే నడుపుదాము ఇంకేంటంటే ఇది బండి వచ్చి 70,000 అలా చేంజ్ అయితే ఉందన్నమాట మన స్కూటీ సో దీని గురించి చెప్పాలంటే ఒక ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రికల్ స్కూటీ లాగా అని చెప్పుకోవచ్చు సో మనకి దీనికి పొల్యూషన్ అవసరం లేదు లైసెన్స్ అవసరం లేదు ఇన్సూరెన్స్లు ఏం అవసరం లేదన్నమాట ఒక సైకిల్ టైప్ ఎందుకంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళదు కాబట్టి దీనికన్నా 40 కిలోమీటర్స్ కన్నా స్పీడ్ ఎక్కువ వెళ్తే మనకి ఇలా రిజిస్ట్రేషన్ చేపించుకోవాలి అలాంటి వెహికల్స్ కూడా ఉన్నాయి మనకి సో అంటే నేను మరి 70,000 పెట్టేటప్పుడు మనకి ఫినిషింగ్ అంత ఎట్లా ఉంది అనుకుంటు నీట్గానే ఉంది నాట్ బ్యాడ్ ఎందుకంటే ఇప్పుడు స్కూటీస్ అంటే ఒక ఇదివరకు ఎలక్ట్రికల్ స్కూటీస్ అంటే 30,000-40,000కి వచ్చేసేవి ఇప్పుడు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రికల్ ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు అనమాట అంటే లైక్ తక్కువకు దొరకట్లేదు మినిమం అబోవ్ బేసిక్ 60-70,000 అయితే ఉన్నాయి కొంచెం ఫ్యూచర్స్ ఉండాలి కొంచెం నీట్గా ఉండాలనుకుంటున్నాను ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ కూడా మంచిగా ఉన్నాయి దీనికి రిమోట్ లాక్ కూడా ఇచ్చినట్టున్నాడు అర్రే రిమోట్ లాక్ కూడా ఉంది దీనికి రిమోట్ కంట్రోల్ బాగుంది చక్కగా లైట్ వెయిట్గా ఉంది చక్కగా దూరకుండా వెళ్ళిపోవచ్చు ఏంటంటే లైక్ చిన్న నాయిస్ కూడా రాదనమాట చక్కగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ప్రజెంట్గా కాలేజ్కి వెళ్ళి రావడము అంటే లేడీస్ అబ్బాయిలు కూడా వాడుకోవచ్చు
ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా, ఒక టెన్త్ క్లాస్ చదివేవాళ్ళు, ఇంటర్ చదివేవాళ్ళకి, కాలేజ్కి వెళ్ళి రావడానికి, అమ్మాయిలకి అబ్బాయిలకి, జస్ట్ లైసెన్స్ రాని వాళ్ళకి తిరగటానికి అయితే బెస్ట్ అనమాట. ఒక స్కూటీ లాగా ఉంటుంది, చక్కగా ఎక్కువ దూరం వెళ్ళరు సిటీలో కాబట్టి. ఒక ఇది నాకు తెలిసి రేంజ్ వచ్చి మనోడు 60 కిలోమీటర్స్ అలా వస్తుంది అంటున్నాడు. ఛార్జ్ పెడితే 60 to 70 ఆ రేంజ్లో వస్తుంది అంటున్నాడు. అండ్ డిపెండ్స్ ఆన్ మోడ్స్ బట్టి, మన బ్రేక్స్ బట్టి. పర్లేదు, కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది బండి. అయ్యమ్మ ఏంది టార్క్, నాకైతే మరీ చిన్నగా అయిపోయింది. పర్సనల్లీ చిన్నగా ఉంటే కొంచెం డబుల్ సెల్టాక్ ఈజీగా ఉంటుంది, కొంచెం లావు ఉంటే కష్టమే నాకు తెలిసి. కొంచెం సీట్ అంతా చిన్నగా ఉంది, పర్లేదు, నాట్ బ్యాడ్. ఇది మాత్రం సేమ్ వెస్పా లాగా, వెస్పా నడుపుతున్నట్టుంది, కానీ డిజిటల్లో చాలా భలే ఉంది. ఇది విజిబిలిటీ కూడా బాగానే ఉంది లైటింగ్లో. ఇన్ ఈవినింగ్ ఒక 6:00 5:30 ఆ టైం అవుతుంది టైము. సో ఇది మన ఒక తెలిసిన బ్రో అయితే తీసుకున్నాడు అనమాట. సో రివ్యూ కోసం మీకు కూడా ఎవరైనా ఎలక్ట్రికల్ వాళ్ళకి ఉపయోగపడుద్దు అని చూపిస్తున్నాం మీకు. సో ఆన్ చేసిన తర్వాత మనకి ఎట్లా అంటే ఇది కొంచెం మనకి భలే అనిపించింది అనమాట నాకు. సో ఆన్ చేసిన తర్వాత ఓడిఓ కనిపించదు, అంటే యాక్చువల్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందో చూపించదు. బండి స్టార్ట్ చేసిన తర్వాత నుంచి నేను 2 కిలోమీటర్స్ తిరిగాను అనమాట. సో బ్రేక్ వేస్తే బ్రేక్ లైట్ వెలుగుతుంది ఇక్కడ. ఒకసారి మీకు స్టోరేజ్ అయితే చూపిస్తాను మీకు, ఏమేమి స్టోరేజ్ ఉందా ఏంటని. సో సర్వీస్ కూడా ఇక్కడ మనకి షోరూమ్ విజయవాడలో ఉన్నాయంట, మీరు చూడొచ్చు ఒకసారి. సో మనమైతే ఇక్కడ స్టోరేజ్ ఒకసారి చూద్దాము, కీస్ ఇలా పెట్టి ఓపెన్ చేయగానే. సో ఇక్కడైతే చిన్న పాకెట్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు, ఫోన్ కానీ అట్లాంటి ఏమైనా వేసుకోవడానికి, చిన్న చిన్న వ్యాలెట్స్ అట్లా పెట్టుకోవడానికి. సో డిక్కీ అక్కడ, డిక్కీ ఇక్కడ ఉంది. సో డిక్కీ ఛార్జర్ అయితే ఇది, ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే సరిపోదు, కానీ హాఫ్ ఫేస్ ఇప్పుడు కష్టమే. ఇక్కడైతే ఫీజ్ ఏదో ఉంది ఇక్కడ మరి. ఛార్జర్ ఇది నాకు తెలుసు, ఛార్జరే. క్వశ్చన్ అయితే మంచిగా ఉంది అనమాట. ఒకసారి వాకరౌండ్ మీకు చూపిస్తాను అనమాట. సేమ్ కొంచెం వెస్పా, ఇంకా వెస్పా కాపీ కొడితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. సో బ్యాటరీ అనేది అయితే ఇక్కడ దీని కింద ప్లేస్ చేశారనమాట, మనకి ఇక్కడ కనిపిస్తుంది లైట్గా. సో నాకు నేను దీన్ని కొంచెం నోటీస్ చేసింది ఏంటంటే, దీనికి మెయిన్ స్టాండ్ అయితే ఉంది కదా, ఇది ఇది కొంచెం కిందకి అయితే ఉంది, కొంచెం బెండ్ చేస్తే తగులుతుంది అనమాట. సో బెండ్ చేస్తే తగులుతుంది. మనం ఇప్పుడు డ్రైవ్ మోడ్లో ఉన్నాం, రివర్స్ మోడ్లో పెడతాం. రివర్స్ అది కొన్ని వెళ్ళిపోతుంది అదనమాట. క్రేజీ కదా, కొంచెం అమ్మాయిలకి అయితే బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే లైక్ ఎప్పుడైనా అప్పున్నప్పుడు వెనక్కి లాగలేని పొజిషన్లో ఉన్నప్పుడు రివర్స్ గేర్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా. ఈ బైక్ వచ్చి ఒక 70,000 అలా చేంజ్ ఎంత అంట, 72 73 ఎగ్జాక్ట్ నాకు ఫిగర్ తెలియదు. సో మీలో ఎవరైనా కావాలి అనుకుంటే షోరూమ్స్ అయితే కాంటాక్ట్ చేయండి. ఈ వెహికల్స్ ఎలక్ట్రికల్ షోరూమ్స్ విజయవాడ అయితే మనకు షోరూమ్ ఉంది, ఆటనగర్ దగ్గర ఎక్కడో ఉంది. సో ఇక్కడ హుక్ కూడా ఉంది మనకు, చక్కగా ఏమన్నా కవర్స్ లాంటివి ఏమైనా తగిలించుకుంటాకి. ఇది చెప్పాలంటే ఫుల్ ఫ్లెజ్డ్గా, కొంచెం పర్ఫార్మెన్స్డ్ ఏం కాదు. ఒక నన్ను అడిగితే స్కూల్ పిల్లలు లేదంటే బాగా ఓల్డ్ వాళ్ళు, అంటే ఒక లేడీస్ కొంచెం అలా కాలేజ్కి వెళ్ళరాటకో లేదంటే ఆఫీస్కి వెళ్ళరాటకో ఇంటి దగ్గర సరుకులు తెచ్చుకుంటాకైతే పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది అనమాట. అబ్బాయిలు కూడా వాడచ్చు, డిపెండ్స్ ఆన్, అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎక్కువ వచ్చినాయి కదా. బాగుంది చక్కగా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే బండి గురించి నాకు ఒకటే పిన్ చేయండి, నేను చెప్తాను మీకు. ఓకే మరి, థ్యాంక్ యూ. I don't wanna see you, but you fall apart. Even though you told me to get back your heart, I still spin inside your orbit. Yeah. You say that I should probably start to walk away. I'm hoping that you stop and make me have to.